పట్టణం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ నగరవాసులకు చల్లటి వాతావరణం కానీ చక్కటి ఆక్సిజన్ కానీ పొందడానికి ఇది ఒక ఈ ప్రాంతం అంతా కూడా రేపు భవిష్యత్తులో ఉపయోగపడడం కొరకు ఫారెస్ట్ అధికారుల కృషి మొదలైంది. అది ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది, మేము కూడా ఏం సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది మా డిఎఫ్ఓ గారు తర్వాత సింగరేణి అంకర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రేపు రాబో రోజుల్లో ఇది భూపాలపల్లి పట్టణ ప్రజలకు మరి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు మన ప్రాంతంలో వనభోజనం ఉంటుంది, ఇక్కడ వనమే లేకుండా పోయింది, మొత్తం కూడా రోడ్డు మీద కూర్చొని అనుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ వనభోజనం, చిన్నపిల్లలు వస్తే చిల్లర పిల్లలకు సంబంధించినటువంటి పార్కు, మరి దాంతోపాటుగా ఈ మనం ఈ ప్రాంతం ఉన్న దీంట్లో వాటర్ డెవలప్ చేసి అనుమతిస్తే దీంట్లో ఒక చిన్నపిల్లలు తొక్కడానికి, ఒక సైక్లింగ్ చేసుకోవడానికి, వాటర్లో సైక్లింగ్ చేసుకోవడానికి, రోప్ మీద సైక్లింగ్ చేసుకోవడానికి, న్యాచురల్గా ఉండేటువంటి వాటర్ ఫ్లోను ఆపి ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చెప్పాను, అక్కడ ఒక చెక్ డ్యామ్, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో భూపాలపల్లి పట్టణ ప్రజలకు సాయంకాలం పూట రావచ్చు, వాకింగ్ చేసుకోవాలి, ఉదయం పూట వాకింగ్ చేసుకోవాలంటే ఈరోజు ఉండేటువంటి పార్క్స్ చాలా క్రౌడీగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అంబేద్కర్లో ఉండేటువంటి పార్క్ కానీ లేకపోతే ఇక్కడ ఆఫీసులు, ఇదైతే ఏమవుతుందంటే ఒకటే రౌండ్లో ఒక 4-5 కిలోమీటర్లు రౌండ్ చేస్తే బాగా ఫిజికల్గా కూడా చాలామంది పిల్లలు రన్నింగ్ చేసేవాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కానీ అందరికీ ఇది ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రిలిమినరీగా చూస్తున్నాం, భవిష్యత్తులో కేవలం ఇంకొక 3-4 నెలల కూడా దీన్ని కొంత పూర్తి చేసి ప్రజలకు అవసరాలు పెట్టడానికి ఆలోచన చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలో వచ్చేది, వారు వచ్చినప్పుడు కూడా వారి చేతుల మీదుగా కూడా దీన్ని చూపెట్టి అవసరమైతే దీన్ని ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. దీనికి జయశంకర్ ఇకో పార్క్ అనేటువంటి పేరు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాను. భవిష్యత్తులో దీన్ని డీర్ పార్క్ కూడా, ఎందుకంటే దీనికి చాలా న్యాచురల్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ డీర్ పార్కు, ఇంకా అవసరమైతే భవిష్యత్తులో ఒక జూ కూడా అవసరమైతే కోరాలని ఫారెస్ట్ అధికారులు కోరుతుంది. ఎందుకంటే ఈరోజు పిల్లలకు యానిమల్స్ అంటే తెలియదు, సినిమాలలో చూసేవో లేకపోతే బొమ్మలు చూసే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇది పర్యావరణం. ఈరోజు ఈ సందర్భం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలు నడుస్తున్నాయి. ఈరోజు అందరం కూడా చెట్లు పెంచే కార్యక్రమం, హరితహార కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని చూస్తున్నాం. భవిష్యత్తులో ఇది భావితరాలకు చక్కటి ఆహ్లాదకరమైనటువంటిది వాకింగ్ చేసుకోవడానికి. మరి భవిష్యత్తులో ఈ భూపాలపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది, అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది ఒక కాకతీయులు అనేక చెరువులు గుళ్ళు కట్టినటువంటి ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్లో ఉండేటువంటి నగరవాసులకు టూరిస్టులు పోవాలంటే ఎక్కడికైనా పోవాలి, ఒక 1 డే 2 డే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే లేదు కాబట్టి పోయే సందర్భంలో ఇక్కడ కొంత ఉండడానికి కూడా ఇప్పుడు లక్నవరంలో చాలా గెస్ట్ హౌస్ కట్టారు, అదే పద్ధతి ఇక్కడ కూడా కట్టాలని అధికారులు